ఈ రోజు మనం సజాతి మరియు విజాతి భిన్నాలు గురించి నేర్చుకోబోతున్నాం ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని చిత్రాలు ఉన్నాయి ఈ చిత్రాలలో ప్రత్యేకత ఏమిటో మీరు నాకు చెప్పగలరా ఆలోచించండి ఆలోచించండి ఖచ్చితంగా సరైనది ఇవన్నీ ఎనిమిది సమాన భాగాలుగా విభజించబడ్డాయి మొదటి చిత్రంలో ఎనిమిది భాగాలలో మూడు షేడ్ చేసిన భాగాలు అయినందున షేడ్ చేసిన భాగం యొక్క భిన్నాన్ని మూడు బై ఎనిమిదిగా సూచించవచ్చు అదేవిధంగా రెండవ చిత్రంలో షేడ్ చేసిన భాగాలు ఐదు బై ఎనిమిది మరియు మూడవ చిత్రంలో షేడ్ చేసిన భాగాలు ఏడు బై ఎనిమిది చిత్రాలను చూడటం ద్వారా వాటిలోని సారూప్యతను మీరు గుర్తించగలరా అవును వీటిలో ప్రతిదానికి సమానహారం ఉంటుంది సమానహారం కలిగిన ఇటువంటి భిన్నాలను సజాతి భిన్నాలు అంటారు ఇప్పుడు ఈ గణాంకాలను చూడండి మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా మొదటి సంఖ్యను ఎనిమిది సమాన భాగాలుగా రెండవ సంఖ్యను ఆరు సమాన భాగాలుగా మరియు మూడవ సంఖ్యను పన్నెండు సమాన భాగాలుగా విభజించారు ఎనిమిది భాగాలలో ఐదు మొదటి చిత్రంలో షేడ్ చేయబడిన భాగం ఉంటాయి కాబట్టి షేడ్ చేయబడిన భాగం యొక్క భాగాన్ని ఐదు బై ఎనిమిదిగా సూచించవచ్చు అదేవిధంగా రెండవ చిత్రం యొక్క షేడ్ చేయబడిన భాగం నాలుగు బై ఆరు మరియు మూడో చిత్రం యొక్క షేడ్ చేయబడిన భాగం తొమ్మిది బై పన్నెండు ఈ మూడు భిన్నాలు యొక్క హారం సమానం కాదు హారం సమానంగా లేని ఇటువంటి భిన్నాలను విజాతి భిన్నాలు అని అంటారు అనేక సందర్భాలలో విజాతి భిన్నాలను సజాతి భిన్నాలుగా మార్చడం అవసరం అటువంటి పరిస్థితులకు ఉదాహరణలు భిన్నాల పోలిక భిన్నాలు యొక్క సంకలనం లేదా వ్యవకలనం మొదలైనవి కాబట్టి విజాతి భిన్నాలను సజాతి భిన్నాలుగా ఎలా మార్చాలో అర్థం చేసుకుందాం ఇక్కడ చూడండి పై మూడు మరియు మూడు పై నాలుగు అనే రెండు భిన్నాలను తీసుకున్నాం ఇవి విజాతి భిన్నాలు ఎందుకంటే భిన్నమైన హారము కలిగి ఉన్నాయి వీటిని సజాతి భిన్నాలుగా మార్చడానికి మొదట రెండు భిన్నాల యొక్క హారం యొక్క కసాగు అంటే ఎల్సిఎంను లెక్కిస్తాము రెండు సంఖ్యల యొక్క కసాగు అనేది రెండు సంఖ్యల ద్వారా పూర్తిగా విభజించబడిన అతి చిన్న విలువ ఉదాహరణ కోసం ఇక్కడ మూడు మరియు నాలుగు యొక్క హారం యొక్క కసాగు పన్నెండు కసాగును పొందిన తర్వాత మనం రెండు పిన్నాలకు సమానమైన భాగాన్ని కనుగొంటాము దీని హారం కసాగు అంటే ఎల్సిఎం దీనికోసం మనం రెండు బై మూడు యొక్క లవము మరియు హారం నాలుగు ద్వారా మరియు మూడు బై నాలుగు యొక్క లవము మరియు హారం మూడు ద్వారా గుడించాలి ఈ విధంగా మనకు రెండు బై మూడు యొక్క సమాన భిన్నము ఎనిమిది బై పన్నెండుగా మరియు మూడు బై నాలుగు యొక్క సమాన భిన్నము తొమ్మిది బై పన్నెండు రెండు భిన్నాలు యొక్క హారం సమానంగా ఉన్నందున మనం రెండు బై మూడు మరియు మూడు బై నాలుగులను భిన్నాలుగా మార్చాము ఈ విధంగా ఈరోజు మనం సజాతి మరియు విజాతి భిన్నాలు గురించి నేర్చుకున్నాం తదుపరి వీడియోలో దీనిపై కొన్ని ఉదాహరణలు నేర్చుకుంటాము